రెండు గ్రహాలు వేరేగా వెళ్ళిపోయి అన్నాడు అన్నారు మీరు. ఎవరి గ్రహాలు, ఏ గ్రహమో, మీరు ఏ గ్రహమో మీరు అర్థం చేసుకోవాలి. అర్ధరాత్రి 2 గంటలకు నడిరాత్రి నన్ను లేపి మాట్లాడమని నా నోటి నుంచి ఇయ్యే మాటలు వస్తాయి, ఎందుకంటే నేను నిజాలే మాట్లాడతా. మాట్లాడితే మా అమ్మగారు అని ఆవిడని తీసుకొస్తారు. ఆవిడ మహాతల్లి. ఆవిడ నిజంగా ఉంటే విజయ నిర్మల గారు ఈరోజు నా గురించి ఒక్క మాట మిమ్మల్ని అన్నిచ్చేవారు కాదు. ఎందుకంటే ఆవిడకి నేనంటే అంత ఇష్టం. ఏ రోజు ఏ ఫంక్షన్కి నేను పిలిస్తే ఆవిడ రాకుండా లేరు. ఆవిడ అంత ఇష్టపడతారు నన్ను. ఆవిడుంటే డెఫినెట్గా మీరు ఇలా మాట్లాడేవారు కాదు, నాకు తెలుసు. మీరెందుకు నరేష్ గారు ఇంత కచ్చిపోతాను, ఇంత కక్ష మీకు? నా పక్కనే ఉంటూ ఉన్నారు మీరు. ఎప్పుడు ఎనానిమస్ డెసిషన్ తీసుకున్నారు? అందరూ కలిసి ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు? మీరెందుకు నాకు ఒక మాట చెప్పలేదు? నా పక్కనే ఉంటూ మీరేమన్నారు? చిచిచి, ఈ ఎలక్షన్స్ అసలు జీవితం నేను రానే రాను, నాది అయిపోయింది, నేను ఒకటి చెప్పాను, నేను చేసేసాను, ఇంకా అసలు ఎలక్షన్ పక్కనే పడుకొని తలపెట్టుకొని అని అన్న మీరు, ఈరోజు నేను కృష్ణుణ్ణి అర్జునుణ్ణి నేనే నడిపిస్తా, నేనే గెలిపిస్తా. ఆ తర్వాత నరేష్ భయపడి పెద్దవాళ్ళందరినీ దించుకొచ్చారు. కృష్ణ గారు పాపం పెద్ద ఆయన, ఆయన వాళ్ళు ఆయన నిజంగా తెలియదు ఈ విషయాలని తెలుసుంటే ఆయన డెఫినెట్గా నరేష్ని తిడతారు. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నాకు ఆ కుటుంబం అంత బాగా తెలుసు. సో ఆయన ఏంటి, 1 ఇయర్ ముందే వీళ్ళు ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, వీళ్ళు ఎవరు అసలు మేము ప్రెసిడెంట్గా తనని కన్సిడర్ చేయమనే చెప్పేశారు. అప్పుడే నేను మధ్యలో ఉండే అసలు జనరల్ సెక్రటరీ ఇది కరెక్ట్ కాదు, ఈ టర్మ్ కంప్లీట్ అయిందో, అది కోవిడ్ పీరియడ్ ఇట్లా చెయ్యొద్దని చెప్పి ఆ మెడిక్లెయిముల దగ్గర నుంచి కొట్టుకుంటుంటే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చేసుకుంటూ వచ్చా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు మేము యాజ్ అ సపరేట్ గ్రూప్ మేము కంటెస్ట్ చేసి నరేష్కి అగెన్స్ట్గా మేము గెలవాలి అన్న థాట్తో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ప్రకాష్ రాజు గారిని అడిగారు, లేకపోతే ప్రకాష్ రాజు గారు ఆల్నెల్ని అడిగారు, ఏదో వాళ్ళు ఒకటి ఫామ్ అయ్యారు ఒక గ్రూప్. వాళ్ళు చెప్పారు రేపు ఎలక్షన్ అనేది వచ్చినప్పుడు మేము ఇలా కంటెస్ట్ చేస్తామని ఆయన ముందొచ్చి చెప్పారు. కానీ అంతవరకు ఈ ఎనానిమస్గా ఒకళ్ళని ఎలెక్ట్ చేద్దాము, విష్ణునే నిలబడాలి, ఆ నలుగురు పెద్దోళ్ళు డిసైడ్ చేశారు అన్న సంగతి మటుకు ఎవరికీ తెలియదు.